वासुदेवाय హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనము 14వ అధ్యాయం ఈరోజు స్టార్ట్ చేద్దాం. 13వ అధ్యాయం వరకు కంప్లీట్ చేసుకున్నాం, 5వ స్కందం. 14వ అధ్యాయం, 13వ అధ్యాయంలో జడభరతుడు చెప్పినటువంటి కథ ఏదైతే ఉందో దాని యొక్క వివరణ అనేటువంటిది శుకదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి ఈ అధ్యాయంలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే పరీక్షణ్ మహారాజు అడిగాడు, సామాన్యమైనటువంటి వాళ్ళకి అర్థం కాదు, అది చాలా డీటెయిల్గా చెప్తే తప్ప మేము అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేము కాబట్టి మాకు డీటెయిల్గా వివరించండి దాన్ని అనేటువంటి విషయాన్ని అడగడం జరిగింది. ఓకే, సో 14వ అధ్యాయం సారాంశం ఏమిటి అనేటువంటిది ఒక పారాగ్రాఫ్లో ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో తలా ఒక పారాగ్రాఫ్ చదవండి మాతాజీ, అన్నపూర్ణ మాతాజీ ఒక పారాగ్రాఫ్ మీరు చదవండి, ఇంకో పారాగ్రాఫ్ వేరే వాళ్ళకి ఇద్దాం. ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ, ఓకే తర్వాత మాతాజీ, ఓకే మాతాజీ, అన్నపూర్ణ మాతాజీ మీరు చదువుతారా, అనుపమ మాతాజీ మీరు చదువుతారా. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భవారణ్యం యొక్క ప్రత్యక్షార్థము ఈ అధ్యాయమున వస్కబడినది. పలు వస్తువులను సంపాదించి వానిని నగరమునందు మంచి లాభమునకు అమ్ముటకై వణిజులు కొన్ని మార్లు అరణ్యమున ప్రవేశించుండురు. కాని అరణ్య మార్గము ప్రమాద భరితమైనది. ఆత్మ భగవత్ సేవను వీడనాడి భౌతిక జగత్తును భోగింప గోరినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నిక్కముగా దానిని అట్టి అవకాశము నొసగును. అది భౌతిక జగత్తునందు ప్రవేశించుటకు ఆ దేవదేవుడు అవకాశమునిచ్చును. ఈ విషయమే ప్రేమ వివర్తమోను గ్రంథమునందు కృష్ణ బహిర్ముఖ అనాభోగావాంచకరి అని చెప్పబడినది. ఈ కారణముననే ఆత్మ భౌతిక జగత్తునకు పతనము చెందును. త్రిగుణ ప్రభావమున తాను చేసే కర్మల వలన అతడు నానా జీవ జాతులలో నానా స్థితుల యందు నిలుచును. కొన్ని మార్లు అతడు స్వర్గాది లోకములలో దేవత కావచ్చును, మరికొన్ని మార్లు అధోలోకములలో తుచ్చమైన జన్మము పడేయవచ్చును. ఈ విషయమునని స్త్రీల నరోత్తమ దాసు ఠాకూరులు నానా యోని సదా తిరే అని గానము చేసిరి. జీవుడు నానా యోనులలో పరిభ్రమించుచుండును. కదర్య భక్షణ కరే హేయమగు ఆహార పదార్థములను భుజించును. తార జన్మ అధపతే యామ. ఈ ప్రకారము అతని జీవితమే నాశనమగును. పరమ కరుణామయుడగు వైష్ణవుణ్ణి రక్షణము లేనిదే బద్ధజీవుడు మాయాబంధము నుండి బయటపడలేరు. భగవద్గీత యందు తెలుపబడినట్లు మన షష్ఠానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. మనసు మరియు 5 జ్ఞానేంద్రియములను కూడి జీవుడు భౌతిక జీవితమును ఆరంభించి ఈ భౌతిక జగత్తులో జీవన సంఘర్షణను ఆరంభించును. ఈ ఇంద్రియములు అరణ్యములందరి దుర్మార్గులు చోరులతో పోల్చబడినవి. అవి మనిషి జ్ఞానమును హరించి అతనిని మాయాజలమున పడవేయును. ఈ విధముగా ఇంద్రియములు అతని ఆధ్యాత్మిక జ్ఞానము హరించడి దుర్మార్గులు చోరులు అయ్యున్నవి. ఇవే కాక అరణ్యమునందలి క్రూర మృగములను బోలిన పుత్ర కలత్రాదులు ఉండనే ఉన్నారు. మనిషి మాంసమును తినుటే అట్టి జంతువుల పని. జీవుడు తనపై తోడేలు నక్కలు అనగా భార్య పుత్రాదులు దాడి చేయుతకు అనుమతించి ఆ విధముగా ఆధ్యాత్మిక జీవితమును నాశనం చేసుకును. భవాటవి యందు ప్రతి ఒక్కరు దోమల వలె అసూయ పరులై ఉండరు. ఇక ఎలుకల వంటివి సదా కలతనే కలిగించుచుండును. ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కరు పలు విపరీత స్థితులలో నిలిచియుండి అసూయ పరులతోనూ కలతనూ కలిగించు జంతువులతోనూ చుట్టబడి ఉండును. తత్ఫలితంగా భౌతిక జగత్తునందలి జీవుడు పలు ఇతర జీవులచే దోపిడీకి గురియగుచుండును, కుట్టబడుచుండును. ఇన్ని కలతలు కలిగినప్పటికీ అతడు కుటుంబమును విడువగోరడు. భవిష్యత్తులో సుఖవంతుడు అగుటకు అతడు కామ్య కర్మ పరంపరను కొనసాగించుచుండును. ఆ విధముగా అతడు కర్మ ఫలములలో మరింత చిక్కుబడి బలవంతముగా పాప కర్మ అనరించును. పగటియందు సూర్యుడు రాత్రి యందు చంద్రుడు అతని కర్మకు సాక్షిగా ఉండును. దేవతలు కూడా సాక్షులుగా నగుదురు. కాని బద్ధజీవుడు తన ఇంద్రియ భోగ యత్నములను ఇతరులు గాంచుట లేదని తలంచుచుండును. కొన్ని మార్లు పట్టుబడినప్పుడు తాత్కాలికంగా సమస్తమును త్యజించును. కాని దేహము పట్లగా
పట్ల గల అధిక శక్తి వలన అతడు పూర్వత్వమును పడయక మునుపే త్యాగ బుద్ధిని వదిలివేయును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ వరకు ఒక నిమిషం మాతాజీ. సో ఇక్కడ వరకు చూస్తే భోగమహారణ్యం అని అంటే ఎక్కడైతే ఎంజాయ్ చేస్తామో ఎంజాయ్ చేసేటువంటి ఒక అరణ్యం అంటే ఈ భౌతిక లోకాన్ని భోగమహారణ్యంగా పోలుస్తున్నారు. సో ఇలా భోగమహారణ్యంలోకి జీవులు వస్తూ ఉంటారు. మామూలుగా మనము ఇంతకు ముందు కథలో చూస్తే ఏమనుకుంటున్నాము అని అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి ఉపమానం లేదంటే ఇంతకు ముందు చెప్పినటువంటి దృష్టాంతం ఏమని చెప్పారు ఆ దృష్టాంతంలో అని అంటే వాణిజ్య వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి అరణ్యాలకు వెళ్ళి తనకున్నటువంటి వస్తువులని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అమ్మి దాని ద్వారా డబ్బులు సంపాదించాలి అని కోరుకుంటూ ఉంటాడు. సో అలా ఎందుకు వెళ్తాడు అని అంటే భౌతికమైనటువంటి వాంఛ తీర్చుకోవడం కోసం వెళ్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా ఇక్కడ వివరించడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా వాడు అక్కడికి వెళ్ళి సుఖం కోసం వెళ్ళినటువంటి వ్యక్తి అనేకమైనటువంటి బంధాల్లో ఇరుక్కుంటాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి కష్ట నష్టాలని అనుభవిస్తుంటాడు. అక్కడ మళ్ళీ అక్కడ ఒక ఏర్పాటు చేసుకుంటాడు ఉండడానికి, ఒక మంచి దేశాన్ని చూసుకుని ఉండడానికి ఏర్పాటు చేసుకుంటాడు. అక్కడ దోమలు కుడుతుంటాయి, ఎలుకలు తోడుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాల యొక్క భయం ఉంటుంది. వీటన్నిటి కూడా పోలుస్తున్నాడు అనమాట. ఎలా మనం భౌతిక లోకంలోకి వస్తే మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలు, మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖాలు ఏవైతే ఉంటాయి వీటన్నిటినీ కూడా వీటితో పోలుస్తున్నారు. దోమలు కుట్టడము అని అంటే అసూయ పరులతోటి మనము అనుభవిస్తున్నటువంటి బాధలు. ఇంకా తోడేళ్ళు నక్కలు అని అంటే మనకు ఉన్నటువంటి పిల్లలు. సో మనకి మనకు పుట్టినటువంటి పిల్లలు, మనకు ఉన్నటువంటి బంధాలు, వీళ్ళన్నీ వీళ్ళందరూ కూడా మనల్ని అలానే పీడిస్తూ ఉంటారని. తర్వాత ఎలుకలు అని అంటే ఇంకా మన మీద అసూయతోటి మనల్ని బాధ పెట్టేటువంటి వ్యక్తులతోటి పాటు ఇంకా దోపిడీ దొంగలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా ఎలుకలతో పోలిస్తున్నారన్నమాట. ఈ విధంగా అనేక రకాలైనటువంటి కష్టాల్లోకి జీవుడు ఇరుక్కుంటున్నాడు. అక్కడికి వెళ్ళి ఏవో కొన్ని కర్మలు చేస్తున్నాడు. ఈ సుఖాలు ఈ కష్టాలన్నింటినీ తప్పించుకోవడం కోసం ఏవో కొన్ని కర్మలు చేస్తాడు. సుఖంగా ఉండడం కోసం ఏవో కర్మలు చేస్తాడు. ఈ కర్మల వల్ల మళ్ళీ తిరిగి కర్మబంధనంలో ఇరుక్కొని మళ్ళీ ఇంకొక యోనిలోకి వెళ్తాడు, మళ్ళీ ఇంకొక యూనిలోకి వెళ్తాడు. అంటే ఈ విధంగా చూస్తే మనకి నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్పినట్లు అనేక రకాల శరీరాలను తీసుకొని అనేక రకాల యోనిల్లోకి మనం ప్రవేశిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనకి నరోత్తమ దాస్ ఠాకూర్లు తెలియచేశారు. అలానే ఇక్కడ కూడా ఈ భోగ అరణ్యాలలోకి మనం వెళ్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు భౌతిక లోకంలోకి. ఓకే చదవండి మాతాజీ. ఈ భౌతిక జగత్తునందు పలువురు మాస్తర్యయుతులు కలరు. పన్నులు తీసుకున్న ప్రభుత్వం ఉన్నది. అది గుడ్లగూపను పోలును భరింపరాని శబ్దం చేసడి ఆ గోచరముకు కీచురాళ్ళున్నవి. ఈ ప్రకారం బద్ధజీవుడు నిక్కంగా ప్రకృతి ప్రతినిధులచే పలు కష్టములను గురియగును. అయినను అవాంఛిత సాంగత్య వలన అతని బుద్ధి నశించును. భవక్లేశముల నుండి బయటపడుటకు అతడు కుహనాయోగులను, సాధువులను, అవతారములను ఆశ్రయించుచుండెను. అట్టి వారు ఏవో గమ్మత్తులు చూపగలరేమో కానీ భక్తి యోగులు నిరుగజాలరు, భక్తి యోగం నిరుగజాలరు. కొన్నిమార్లు భద్రజీవుడు సంపత్తిని అంతటిని కోల్పోయి కుటుంబ సభ్యుల పట్ల దయాహీనుడవచుండును. అతడు జన్మ జన్మలుగా వాంఛించే నిజమైన సుఖము ఈ భౌతిక జగత్తులో లేశమైనను లేదు. ప్రభుత్వాధికారులు, నరమాంస భక్షకుల వంటి వారి ప్రభుత్వ యంత్రాంగం నడుపుటకు విపరీతమగు పన్నులను తీసుకునేదరు. కష్టించి పనిచేసే బద్ధజీవుడు ఆ విపరీతమగు పన్నులచే మిగులు దుఃఖితుడగును. కంటిన్యూ చేయాలి ప్రభుజీ. ఓకే. సో మనకున్నటువంటి అనేక రకాల ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో అంటే ఈ ప్రకృతి ప్రతినిధులతోటి మనం ఎలా అయితే పీడించబడుతున్నామో అలానే ప్రభుత్వ ప్రతినిధులతోటి కూడా అనేక రకాలైనటువంటి శిస్తులు వసూలు చేసి పన్నులు వసూలు చేయటం ద్వారా మనం పీడింపబడుతున్నాం. సో వీళ్ళందరినీ కూడా ఎలా పోల్చారు అని అంటే గుడ్లగూబలతోటి, కీచురాళ్లతోటి పోల్చడం అనేటువంటిది జరిగింది. సో ఇలా మనము వాళ్ళతోటే సాంగత్యం చేస్తూ వాళ్ళతోటే ఉంటూ ఈ అవాంఛితమైనటువంటి సాంగత్యం అన్నమాట ఇది. సో మన బుద్ధి అంతా కూడా నశించిపోయి మన భౌతికమైనటువంటి కష్టాలలోనే ఇరుక్కుపోతున్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. మనం ఏం చేస్తాము ఇలా కొంతకాలం జీవిస్తూ జీవిస్తూ మనకి మనకి మనశ్శాంతిని కోల్పోతాం. సో మనశ్శాంతిని కోల్పోయి ఎప్పుడు కష్టాలే ఉన్నాయి, వాళ్ళు పీడిస్తున్నారు, వీళ్ళు పీడిస్తున్నారు, ఎప్పటికీ మనకు సుఖాలు అనేవి రావట్లేదు,
ఎంతకాలం కష్టించినా ఎంతకాలం ఏం చేసినా కానీ సుఖం అనేది రావట్లేదు అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఏదో శాంతి పూజలు చేయడానికో లేకపోతే ఇంకేదో రిలీఫ్ రావడం కోసం వాళ్ళని వీళ్ళని నమ్మి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి కుహనా భక్తులు అంటే దొంగ స్వాములు. సో దొంగ స్వామీజీల దగ్గరికి వెళ్ళి లేకపోతే దొంగ గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో గమ్మత్తులు చేసి వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ విని మళ్ళీ అందులో కూడా వాళ్ళ ద్వారా కూడా మనము పతనం చెందుతున్నాము. ఇంకా కొంతమంది నేనైతే అవతారం అనే చెప్పుకుంటారు, కొంతమంది అయితే నేను స్వామీజీని అని చెప్పుకొని వాళ్ళు డబ్బు సంపాదించడం కోసం మనల్ందరినీ మోసం చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే నేను భగవంతుని యొక్క అవతారాన్ని అని చెప్పుకొని ఆయన మనల్ని తప్పుదోవ పట్టించి మనల్ని ఆయన చుట్టూ తిప్పుకుంటారు. చాలా మంది కలియుగంలో ఇవి జరుగుతున్నటువంటి విషయాలే. సో చాలా మంది మనం ఎంతమందిని చూసి మనం అవతారం అనుకుని వాళ్ళ చుట్టూ తిరగట్లేదు. ఇప్పుడు చాలా మంది తిరుగుతున్నారు, ఇళ్లలో ఫోటోలు కూడా పెట్టుకుంటున్నారు, పూజలు కూడా చేస్తున్నారు, ఎంత సమయం వృధా చేస్తున్నారు వాళ్ళు, ఎంత సమయం అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము. ఎందుకు అని అంటే మనం ఈ భౌతిక లోకంలో ఎవరు నిజమైనటువంటి అవతారము అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా మనలాంటి ఒక వ్యక్తిని పూజిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. సో వాళ్ళు ఏంటి, కొన్ని ఏదో సిద్ధుల్ని కొన్ని ఏదో శక్తుల్ని సంపాదించేసి ఏదో కొన్ని జిమ్ముక్కులు చేసేసి నేను భగవంతుడి యొక్క అవతారాన్ని అని చెప్పేస్తే మనం తప్పట్లు కొట్టుకుంటూ కీర్తనలు చేసుకుంటూ ఆయన కోసం ఒక గాయత్రి మంత్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆ గాయత్రి మంత్రాన్ని ఆ టైంలో ఆ శక్తితోటి మనం కనుక కృష్ణుడిని కీర్తిస్తే ఎంత గొప్పగా ఉండేది. ఆ సమయాన్ని అంతా వృధా చేసుకుని మనము ఆధ్యాత్మిక లాభాన్ని పొందట్లేదు, భౌతిక లాభాన్ని పొందట్లేదు. సో రెండు రకాలుగా కూడా చెడిపోతున్నాం మనం. ఓకే, సో ఇలా బద్ధజీవుడుగా ఉండిపోతున్నాం మనము అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ నీలరణి కామ్య కర్మ పాదము నీలరణి హరే కృష్ణ ప్రభుజీ. కామ్య కర్మ పదము అతి కష్టతరమైన పర్వత ప్రాంతము వంటిది. కొన్ని మార్లు బద్ధజీవుడు ఆ పర్వతములను దాటగోరును, కాని ఆ కార్యము నందెన్నడును అతడు సాఫల్యము చెందడు. తత్ఫలితముగా అతడు మరింత దుఃఖితుడై నిరాశకు లోనగును. భౌతిక స్థితి యందు నాలుగు ప్రధాన అవసరములున్నవి. వానిలో ఒకటైన నిద్ర కొండ చిలువతో పోల్చబడినది. నిద్ర యందు బద్ధజీవుడు తన నిజస్థితిని మరచును. భవక్లేశములు అతని అనుభవమునకు రాబోవు. బాహ్యమునకు ఆధ్యాత్మికోన్నతికై భక్తుల సాంగత్యముననే ఉన్నప్పటికీ ధనార్థి అయి అతడు కొన్ని మార్లు చోరత్వమునకు పాల్పడును. మోసము చేయుటకు తెగించును. మాయాబంధం నుండి బయటపడుట ఒక్కటియే తన కార్యమైనప్పటికీ సరి అయిన మార్గదర్శనము లేని కారణమున అతడు లౌకిక వ్యవహారములయందే మరింతగా చిక్కుబడుచుండును. ఈ భౌతిక జగత్తు కేవలము ఇబ్బందికరము మాత్రమే. ఇది సుఖము దుఃఖము అనురాగము శత్రుత్వము ద్వేషమను వానితో నిండియుండును. భార్య యందు వైదన సుఖమునందు ఆసక్తి చే మనుజుడు తన బుద్ధిని కోల్పోయినప్పుడు అతని చిత్తమే కలుషితమగును. ఆ విధముగా అతడు కేవలము స్త్రీ సాంగత్యమునే తలపోయిచుండును. కాని కాలసర్పము పిపిలీకాది బ్రహ్మ పర్యంతము ఎల్లరి ఆయువును హరించివేయును. కొన్ని మార్లు బద్ధజీవుడు నిర్ణయమైన కాలము నుండి రక్షణను బడగిటకు ఎవడో కుహనా రక్షకుని ఆశ్రయించును. కాని దురదృష్టవశాత్తు ఆ కుహనా రక్షకుడు తననే రక్షించుకుని జాలకుండును. అయినచో ఇతరులను ఎట్లు అతడు రక్షింపగలడు? అటు కుహనా రక్షకులు యోగ్యులకు బ్రాహ్మణుల నుండి వేదమూలము నుండి లభించడి ప్రామాణిక జ్ఞానమును లక్ష్య పెట్టరు. మైథున భోగరతులగుట వితంతువులకు కూడా మైథున సుఖము లభించవలనని ప్రతిపాదించుట ఒక్కటియే వారి కార్యక్రమము. ఆ విధముగా వారు అరణ్యమునందలి మర్కటములను బోలియిందురు. ఈ విధముగా సుఖదేవ గోస్వామి భవారణ్యమును దాని దుర్గమ పథమును పరీక్షణ్ మహారాజునకు వివరించను. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి అంటే ఈ ఈ లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులే కాదు, మామూలుగా చూస్తే మనకి కొన్ని లోపాలు అనేటువంటివి ఉన్నాయి. సో ఈ లోపాలని మనము లేవు అని చెప్పుకున్నంత మాత్రాన లేకుండా ఏమి ఉండవు. అందులో ఒకటి ఏంటి అని అంటే మోస ప్రవృత్తి. మోస ప్రవృత్తి అనేటువంటిది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళని ఏదో ఒక రకంగా మోసం చేయాలి అనేటువంటిది. అంటే అది ఇంటెన్షనల్గా కాకపోయినా కానీ సందర్భం వచ్చినప్పుడు ఏముంది లేండి, మన మనస్వార్థం కోసం మనకి సుఖం కలగడం కోసం అవసరమైతే ఇంకొకరిని మోసం చేయటము అనేటువంటిది మనలో ఉన్నటువంటి ప్రవృత్తి. సో ఇలా మోస ప్రవృత్తి అనేటువంటిది ఎందుకు వస్తుంది అని అంటే మనకు ఉన్నటువంటి అత్యాశ వల్ల లేకపోతే కోరికల వలన
ఈ కోరికలను తీర్చుకునేటువంటి మార్గంలో మనము మోస ప్రవృత్తిని కలిగి ఉంటాము. సో ఈ విధంగా మనము లౌకికంగా ఉండిపోతాం. సో ఈ విధంగా లౌకికంగా ఉండడానికి కారణం ఏమిటి అని అంటే ఆధ్యాత్మిక ఉన్నతి కోసం భక్తుల సాంగత్యంలోకి వెళ్ళకపోవడం. సో భక్తుల సాంగత్యంలో కనుక మనం వెళ్ళినట్లయితే మనము కొంతవరకు ప్రతి వ్యక్తికి ఈ భౌతిక సాంగత్యం వల్ల అంటే ఈ మాయ యొక్క సాంగత్యం వల్ల వచ్చినటువంటి లోపాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ సరి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ సరి చేసుకోకుండా మనం ఆధ్యాత్మిక ఉన్నతి పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి భక్తుల సాంగత్యంలో ఉండి ఆధ్యాత్మిక సాధన చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అది మాత్రమే మనము ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుంది ఆధ్యాత్మికంగా. లేదు అంటే కనుక మనము భౌతికంగానే పతనం చెందుతాము. ఆ విధంగా కామ్యకర్మలు అనేటువంటివి చేస్తూ సో ఈ కామ్యకర్మలు అనేటువంటివి ఇక్కడ కొండల్ని దాటడం తోటి చూపిస్తున్నారు అనమాట. అంటే మనము ఒక కొండని ఎక్కి దిగడం అంటే కొండని ఎక్కి దిగితే అచీవ్మెంట్ ఎలా అయితే ఉంటుందో అలాంటి అచీవ్మెంట్ అంటే ఏదో ఒకటి సాధించాలి అని అనుకోవడం, మళ్ళీ అది సాధించిన తర్వాత అది సరిపోక ఇంకొకటి ఏదో సాధించాలి అనుకోవడం, ఇలాంటి దాన్ని ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి కొండల్ని కొండలతోటి పోలుస్తారు అనమాట. అవి ఎప్పటికీ కూడా తీరేవి కావు అని చెప్పేసి. తర్వాత ఇంకా ఇంకా భౌతిక సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనురాగము శత్రుత్వము ఇవన్నీ కూడా మనకి ద్వేషము ఇవన్నీ కూడా వీటితో నిండిపోయి ఉంటాము. ఇంకా దానికి తోడు మైథున సుఖము. సో భార్య భార్య పిల్లల మీద ఆసక్తి మళ్ళీ ఇవన్నిటితోటి మనము బుద్ధిని కోల్పోయి మన యొక్క చిత్తాన్ని అంటే మన యొక్క కాన్షియస్నెస్ ని మనం కలుషితం చేస్తున్నాము. అలా కలుషితం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతని మనము బయటికి తీసుకురాలేకపోతున్నాము, మనల్ని ఎవరు రక్షించలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాలనే మనకి ఇప్పటి వరకు కూడా జడభరతుడు శ్లోకాల రూపంలో చెప్పారు. దాన్ని ఒక దృష్టాంతం రూపంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. దాని ఎక్స్ప్లెనేషన్ ఆ దృష్టాంతానికి వివరణ అనేటువంటిది ఈ అధ్యాయం మొత్తంలో కూడా వస్తుంది. ఓకే, మొదటి శ్లోకం స్టార్ట్ చేద్దామండి. అహోవాచ సయేష దేహాత్మమానినాం సత్వాధిగుణ విశేష వికల్పిత కుశలా కుశల సమవహార వినిర్మిత వివిధ దేహావ దేహావ లభిర్వియోగా సంయోగాధ్యనాది సంసారానుభవస్య ద్వారభూతేన షడింద్రియ వర్గేణ తస్మిన్ దుర్ఘాద్భవ అసుఖమే అధ్వన అపన్యాపతిత ఈశ్వరస్య విష్ణోర్వశ వర్తిన్యా మాయయా జీవలోకో అయం యథా వణిక్ సార్ధో అర్థపరః స్వదేహ నిష్పాదిత కర్మానుభవః శ్మశానవధ శివత మాయాం సంసారాటవ్యాం గతోనాధ్యాపి విఫల బహు ప్రతియోగే హస్త హరి గురు చరణారవింద మధుకరాను పదవీ అమరు వరుందే
హరి గురు చరణారవింద మధుకర పదవీమవరుందే. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. భవాటవి యొక్క ప్రత్యక్షార్థమును పరీక్షణ మహారాజు అడుగగా సుఖదేవ గోస్వామి ఇట్లు సమాధానం మోసుకెను. రాజా, వనజుడు సదా ధనార్జనమునందే అభిరుచిని కలిగి ఉండను. కొన్ని మార్లు అతడు అరణ్యమును ప్రవేశించి కలప మట్టి వంటి చవకైన వాటిని ప్రోగు చేసి నగరమున మంచి బేరమునకు అమ్ముచుండును. అదే విధముగా కృపణుడకు బద్ధజీవుడు ఏదో కొంత భౌతిక లాభమునకై ఈ భౌతిక జగత్తులను ప్రవేశించును. దాని నుండి బయటపడేటట్లో తెలియక క్రమముగా అతడు అరణ్య అంతర్భాగములకు పయనించును. భౌతిక జగత్తులను ప్రవేశించిన ఆత్మ ఆ విధముగా విష్ణు భగవాన్ని ఆధీనమును గల మాయచి సృజింపబడిన భౌతిక వాతావరణముచే బద్ధుడగును. ఆ ప్రకారము జీవాత్మ దైవీ మాయ ఆధీనమునకు వచ్చును. అరణ్యమును ఒంటరిగా జీవించుచూ భ్రమితుడై అతడు భగవత్ సేవలో నియుక్తులై ఉండి భక్తుల సాంగత్యమును బడయకుండును. మాయా ప్రభావం చేతను గుణముల అనగా సత్వగుణము రజోగుణము తమో గుణముల ప్రేరణ వలనను అతడు దేహాత్మ భావనలో నానా విధములకు జన్మలను పొందుచుండును. ఈ ప్రకారం అతడు కొన్ని మార్లు స్వర్గాది లోకములకు వెడలను, కొన్ని మార్లు మధ్య లోకమున నివసించును, మరికొన్ని మార్లు అధోలోకములను మరియు నీచ జన్మలను పొందుచుండును. ఆ ప్రకారము నానా రకములకు దేహముల వలన అతడు దుఃఖితుడగును. ఆ దుఃఖములు కొన్ని మార్లు మిశ్రితమై ఉండును. ఒకప్పుడు అవి అతి తీవ్రముగా ఉండును, మరొకప్పుడు అట్లు లేకుండును. ఈ దైహిక పరిస్థితులన్నయు బద్ధజీవుని మానసిక కల్పన వలననే కలుగుచున్నవి. అతని మనస్సు మరియు పంచ జ్ఞానేంద్రియముల వలననే నానా విధములకు దేహములు పరిస్థితులు కలుగుచున్నవి. మాయావశమైన జీవుడు ఆ ఇంద్రియములను ఉపయోగించుతూ భవక్లేశములను అనుభవించుచుండును. అతడు నిజమునకు ఉపదేశమునకే వెతుకుచుండును. అతి కష్టముతో అతడు కొన్ని మార్లు ఊరటను పొందినప్పటికీ సాధారణముగా భంగపాటికి గురి అగుచుండును. ఈ ప్రకారము జీవన సంఘర్షణలో నెలకొని అతడు విష్ణు పాద పద్మ సేవలో నెలకొనిన భ్రమణముల వంటి విశుద్ధ భక్తులను ఆశ్రయింప జాలకుండును. హరే కృష్ణ. ఓకే, సో మనకి ఇదంతా కూడా ఇంతకు ముందు అధ్యాయంలోనే ఏ శ్లోకానికి వచ్చినప్పుడు ఆ శ్లోకానికి సంబంధించినటువంటి వివరణ మనకి ప్రభుపాదుల వారు ఆల్రెడీ తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు సుఖదేవ గోస్వామి నోటి ద్వారా మనము అదే విషయాలను వింటున్నాము. అంటే ప్రభుపాదుల వారు ఏదైతే చెప్పారో ఆయన సొంతంగా తర్జుమా చేసి దాన్ని ఏదో ఆయన మనసుకు తోచిన విధంగా చెప్పలేదు. సో ఏదైతే సుఖదేవ గోస్వామి చెప్పాలి అని అనుకున్నారో, ఏదైతే జడభరతుడు చెప్పాలి అని అనుకున్నారో అదే విషయాన్ని సుఖదేవ గోస్వామి చెప్పారు. ఏదైతే సుఖదేవ గోస్వామి చెప్పారో అదే విషయాన్ని మనకి ప్రభుపాదుల వారు తెలియచేశారు. కాకపోతే ఆయన భాషలో, ఆయన స్టైల్లో, ఆయన వివరణతోటి మనకి చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. అయితే మనము అరణ్యాలకు ఎందుకు వెళ్తామండి? అరణ్యాలకు వెళ్ళి మనం ఏం చేస్తాము? అరణ్యాల్లో ఉన్నటువంటి కలపని, అరణ్యాల్లో ఉన్నటువంటి కంద మూలాలని, లేకపోతే అరణ్యాల్లో దొరికేటువంటి సంపదని మనం తెచ్చుకొని దాని ద్వారా మనం వ్యాపారం చేయడం అనేటువంటిది జరుగుతుంది కదా. సో అయితే ఈ విధంగా అలవాటు పడినటువంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ అరణ్యాలకు వెళ్ళిపోయి ఇంకా దొరకని ప్లేస్లోకి కూడా వెళ్ళిపోయి, అంటే ఇప్పుడు కొంత ప్రదేశం వరకు తిరిగేసి మొత్తం యూజ్ చేసుకున్నాడు అనుకోండి, ఆయనకి కావాల్సిన సంపద అక్కడ దొరికింది అనుకోండి, ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇంకా ఎక్కువ సంపద దొరుకుతుంది, ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇంకా గొప్పగా ఏదైనా వనరులు దొరుకుతాయేమో, వాటిని ఉపయోగించుకుంటే ఇంకా గొప్పగా ఆస్తిమంతులం అవుతామేమో అని చెప్పేసి ఈ రోజు మనము కొంత ప్రదేశం వరకు వెళ్ళి కొన్ని విషయాల్ని, కొన్ని వనరులు మాత్రమే సేకరించినటువంటి మనము కొద్ది రోజుల తర్వాత అరణ్యాల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సంపద ఇంకేమన్నా ఉందేమో దాన్ని కూడా వెతుక్కుంటే ఇంకా లోతుగా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. సో అలానే ఈ జీవుడు కూడా ఈ భౌతిక లోకంలోకి వచ్చి భగవంతుడి యొక్క శక్తి అయినటువంటి మాయతోటి అలానే లోతుగా దిగిపోతున్నాడు. భౌతిక బంధనాల్లోకి, భౌతిక లోకంలోకి భౌతికంగా లోతుగా వెళ్ళిపోతున్నాడు. ఎప్పటికీ కూడా ఇంకా బయటికి రాలేనంతగా లోపలికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది భగవంతుడి యొక్క మాయ ప్రభావం వల్ల జరుగుతుంది, భ్రమితులం అవుతున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా కాకుండా భగవంతుడి యొక్క అలంకారంగా ఉపయోగించబడినటువంటి ఏదైతే పూలమాల ఉంటుందో ఆ పూలమాల చుట్టూ తిరిగినటువంటి భ్రమరాలు ఎలా అయితే ఉంటాయో ఆ భ్రమరాలని ఇక్కడ భక్తులతో పోలుస్తున్నారు. సో అలాంటి భ్రమరాల లాంటి భక్తుల యొక్క సాంగత్యం అనేటువంటిది ఆ అడవిలో దొరకదు, సాధ్యం కాదు. సో అలానే ఈ భౌతిక లోకంలో కూడా మనకి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం దొరకడం అనేటువంటిది కష్టం.
ఎందుకంటే అక్కడ గొప్పగా పువ్వులు ఉంటే ఆ పువ్వుల చుట్టూ కూడా భ్రమరాలు ఉంటాయి. అలానే ఇక్కడ కూడా మనకి శుద్ధ భక్తులు దొరకడం అనేటువంటిది కష్టం కాబట్టి శుద్ధ భక్తులు ఉన్నా కానీ అటువైపు మనం వెళ్ళం. ఎందుకంటే అటువైపు వెళ్తే అరణ్యంలో భ్రమరాల వైపు వెళ్తే మనకేమొస్తుంది? ఏమీ రా. మనకి ప్రకృతి వనరుల వైపుకి వెళ్ళాలి. వెళ్ళి ఆ ప్రకృతి వనరులను తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే కానీ మనకి వ్యాపారం చేసుకోగలుగుతాం. అలానే ఇక్కడ ఇలాంటి ఒక భ్రమరాల లాంటి శుద్ధ భక్తులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళము. అలాంటి వాళ్ళ సాంగత్యం తీసుకోము కాబట్టి మనము ఆధ్యాత్మికంగా ఉన్నతికి చెందలేకపోతున్నాము. మనము భౌతికమైన భవక్లేశాలకి లోనవుతున్నాము. అంటే మనకి భవరోగంతో మనము ఈ యొక్క భౌతిక లోకంలోనే ఉండిపోతున్నాము. ఆ విధంగా మనము భంగపాటుకు గురవుతున్నాము అని చెప్తున్నాను. చదవండి మాత వేరే ఎవరైనా చదువుతారా? రాధారాణి మాత చదవండి. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము హరిగురు చరణారవింద మధుకరాను పదవి అను విషయము ఈ శ్లోకమునందు అత్యంత ప్రధానమైనది. ఈ భౌతిక జగత్తునందు తమ కర్మల యందు భంగపాటుకు గురియగుచుందురు. కొన్ని మార్లు వారు అతి కష్టం మీద కొంత ఉపశమనము పొందుచుందురు. మొత్తం మీద బద్ధజీవుడు ఏనాడునూ సుఖవంతుడు కాజాలడు. కేవలం అతడు జీవ సంఘర్షణకే గురియగుచుండును. నిజమునకు గురువులను ఆశ్రయించి ఆయన ద్వారా శ్రీహరి పాద పద్మాలను పట్టుకున్నటే అతని ఏకైక కార్యము. దీనినే చైతన్య మహాప్రభు గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తిలత బీజ అని వివరించింది. అభయ భవారణ్యములందు లేదా భవనగరములందు జీవ సంఘర్షణ సరిపడి జనులు నిజమునకు సుఖమయమగు జీవనమును గడుపుట లేదు. వారు కేవలము నానా విధములకు సుఖ దుఃఖములకు లోనగుచున్నారు. ఆ కష్టములు అమంగళకరములై ఉండును. వాని నుండి బయటపడ యత్నించినను అజ్ఞాన వశమున వారట్లు కావింపలేరు. వారికి వేదములందు తద్విజ్ఞానార్థం సగురు మే వహవి గచ్చేత్ అని చెప్పబడినది. జీవన సంఘర్షంలో జీవుడు భవరణ్యమున దారి తప్పినప్పుడు విష్ణు పాద పద్మ సేవ యందే నిరంతరము నెలకొని ఉండేది ప్రామాణిక గురువును అన్వేషించుట అతడి మొట్టమొదటి కార్యం కాగలదు. జీవ సంఘర్షణ నుండి నిజముగా అతడు బయటపడకూడనుచో ప్రామాణిక గురువును ఆశ్రయించి ఆయన ఉపదేశములను బడేవలెను. ఆ ప్రకారం అతడు అట్టి సంఘర్షణ నుండి బయటగలడు. భౌతిక జగత్తు ఇచట అరణ్యముతో పోల్చబడిన విషయం నిజమే అయినను కలియుగమున జనులు ముఖ్యముగా నగరములలో నివసింతురు గదా అని ఎవరైనను వాదించు అవకాశము కలదు. కానీ వాస్తవునకు మహానగరము మహారణ్యముననే పోలియుండును. నిజమునకు నగర జీవనము అరణ్య జీవనము కన్నను అత్యంత ప్రమాదకరమైనది. మిత్రుడు కాని ఆశ్రయము కాని లేకుండా ఎవడైనా అపరిచిత నగరమున ప్రవేశించినచో ఆ నగరవాసము అరణ్యవాసము కన్నను మిగుల కఠినమే కాగలదు. ధరణి తలమంతటను పెద్ద పెద్ద నగరములు అనేకములు కలవు. వాని యందు ఎచటగాంచినను 24 గంటలు జీవన సంఘర్షణమే గోచరించుచుండు. జనులు కార్లలో అత్యంత వేగముగా అటు నీటు ప్రయాణించుచుండగా జీవ సంఘర్షణ దృశ్యమే ద్యోతకతమగుచున్నది. మనిషి తెల్లవారుజామునే లేచి అతివేగముగా కార్లలో ప్రయాణించవలసి ఉండును. ఆ కార్యమున అపాయమునకు అవకాశం మెండుగా ఉన్నందున అతడు సావధానుడై ఉండవలసి వచ్చును. మోటారు కారులో మనిషి ఎల్లప్పుడూ చింతాపూర్ణుడు ఉద్విగ్న మనస్కుడు అయి ఉండును. నిజమునకు అతని సంఘర్షణ ఏమాత్రం మంగళకరము కాదు. మానవులేగాక కుక్కలు పిల్లులు వంటి ఇతర జీవజాతులు కూడా రేయింబవలు జీవ సంఘర్షణ సల్పుచున్నవి. పరిస్థితి ఆ విధంగా కొనసాగుచు జీవుడు ఒక స్థానము నుండి మరొక స్థానమునకు మారుచుండును. కొంత సమయము అతడు శిశువుగా నుండును. కాని వెంటనే అతడు బాలురునిగా మారిపోవును. బాల్యావస్థ నుండి యవ్వనముకు, యవ్వనము నుండి పెద్ద మనిషి స్థితికి, దాని నుండి వార్ధక్యమునకు అతడు మారవలసి వచ్చును. చివరకు దేహము పనికిరానిదిగా అయినప్పుడు అతడు నానావిధ జీవజాతులలో నూతన దేహమును పొందవలసి వచ్చును. ఆ దేహ త్యాగమే మరణమనియు నూతన దేహమును స్వీకరించుటే జన్మమనియును పిలువబడును. గురుదేవుని ఆశ్రయించుటకు ఆయన ద్వారా భగవదాశ్రయమును పడేటకు మానవ జన్మమే ఉత్తమోత్తమగు అవకాశము. మూర్ఖులకు నాయకులచే తప్పుదారి పట్టబడిన మానవాళికి అటువంటి అవకాశము నసుటకే మా కృష్ణ చైతన్యోద్యమం అంటే హరినామ సంకీర్తనోద్యమం ఆరంభింపబడింది. విశుద్ధ భక్తుని ఆశ్రయింపక ఎవడను క్లేశభరితమగు జీవన సంఘర్షణ నుండి బయటపడజాలడు.
భౌతిక యత్నములు జీవుణ్ణి ఒక స్థానము నుండి వేరొక స్థానమునకు మార్చునే గాని నిజముగా అతడు జీవన సంఘర్షం నుండి ఉపశమనమున బడయజాలడు. ప్రామాణికుడకు గురువుని గురుదేవుని పాద పద్మములు ఆయన ద్వారా భగవత్ చరణార విందములు మాత్రమే దానికి ఏకైక ఉపాయం. హరే కృష్ణ. సో ఈ భౌతిక లోకంలో మనం సంఘర్షణలకి గురి అవుతూ ఒక్కొక్కసారి సుఖాలకి ఒక్కొక్కసారి దుఃఖాలకి మనము గురి అవుతూ ఉంటాము. కానీ ఇలాంటి సుఖ దుఃఖాలకి గురి అవుతూ కూడా మనము ఈ భవబంధాల నుంచి విముక్తులం అవ్వలేకపోతున్నాము. ఎందుకు అనంటే మనం గురువును ఆశ్రయించట్లేదు కాబట్టి. ఎప్పుడైతే మనం గురువును ఆశ్రయిస్తామో ఏమవుతుంది, మనలో భక్తిలతా బీజం అనేటువంటిది జరుగుతుంది. అంటే గురుకృష్ణ ప్రసాదేపాయ భక్తిలతా బీజ అని మనకి ఎవరు చెప్పారని, చైతన్య మహాప్రభువు చెప్పారు. అంటే గురువు యొక్క కృప లేకుండగా, గురువు యొక్క ఆశ్రయం లేకుండగా భక్తి లత అనేటువంటిది మనకి రాదు, మనం భక్తిలో అనేటువంటిది మనం ముందుకి వెళ్ళలేము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే మనం గురువుని ఆశ్రయిస్తామో మనకి ఈ భవ అరణ్యం ఏదైతే ఉందో, అంటే ఈ భౌతిక లోకం ఏదైతే ఉందో, ఈ లోకం నుంచి బయటపడేటువంటి అవకాశమే లేదు. అలా పడకుండా మనం ఏం చేస్తున్నాం, సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం. ఏ వయసులోకి సంబంధించిన సుఖ దుఃఖాలని ఆ వయసులో అనుభవిస్తూ చివరికి మనము ముసలివాళ్ళం అయిపోయిన తర్వాత శరీరాన్ని వదిలేస్తున్నాం. శరీరాన్ని వదిలేసినటువంటి సమయాన్ని మనం ఏముంటాం, మరణము అని అంటాం. మళ్ళీ జీవుడు ఏం చేస్తాడు, శరీరం వదిలేసిన తర్వాత మరణిస్తాడా? జీవుడు అయితే మరణించడు. జీవుడు మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్తాడు. ఇంకొక శరీరంలోకి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? ఆ శరీరం ఎక్కడ ఉంది? ఈ భౌతిక లోకంలోకి వచ్చేస్తాడు మళ్ళీ. సో ఈ భౌతిక లోకంలోకి వచ్చినటువంటి ఇంకొక శరీరంలో వచ్చినటువంటి సందర్భాన్ని ఏమంటారు, జన్మ అంటారు. అంటే ఒకసారి మరణిస్తాడు, ఒకసారి జన్మిస్తాడు, మళ్ళీ ఒకసారి మరణిస్తాడు, మళ్ళీ జన్మిస్తాడు. మధ్యలో అనేక రకాలైనటువంటి సుఖాలని, అనేక రకాలైనటువంటి దుఃఖాలని అనుభవిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఒక సైకిల్ లాగా జరుగుతుంది. ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఎప్పటికీ మనం ఎప్పుడు విముక్తులం కాకుండా ఎందుకుంటున్నాము అని అంటే, మనం గురువును ఆశ్రయించట్లేదు కాబట్టి, శుద్ధ భక్తుల్ని ఆశ్రయించట్లేదు కాబట్టి అనేటువంటి విషయం మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. సో మనము మానవ జన్మ అనేటువంటిది ఎందుకు ఇచ్చారు అని అంటే, ఈ జన్మ మృత్యు, జన్మ మృత్యు నుంచి బయటపడడం కోసం మానవ జన్మ అనేటువంటిది ఇవ్వబడింది. అలా మనం జన్మ మృత్యు నుంచి బయటపడాలి అని అంటే, కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉందో అది మనకి సహాయం చేయగలదు. సో కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉంటే అసలు మన మనిషి జీవితం యొక్క పర్పస్ ఏమిటి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మానవ జన్మ యొక్క పర్పస్ ఏమిటి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఏ విధంగా అయితే శునక శూకరాలు కూడా భౌతికమైనటువంటి కోరికలని ఎంజాయ్ చేస్తూ ఎలా ఉన్నాయో, అదే విధంగా మనిషి కూడా ఉండడం కాదు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. జంతువులు కూడా అనుభవిస్తున్నాయి, మనం కూడా అనుభవిస్తున్నాం, అంతే తప్ప వాటికి మనకి ఏమి తేడా లేదు. సో ఈ ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు మనం భక్తిలో పురోగమించగలుగుతాము. అది మనకి ఓన్లీ కృష్ణ చైతన్య ఉద్యమంలో మాత్రం సాధ్యమవుతుంది. అది మనకు అది అది మాత్రమే ఉపాయం. కాబట్టి మనకి ఈ ఇస్కాన్ సంస్థ ఏదైతే ఉందో అది ప్రామాణికమైనటువంటి గురువుని మనకు అందజేస్తుంది. ప్రామాణికమైనటువంటి గురువు యొక్క, అంటే ఎవరు పడితే వాళ్ళు ప్రామాణికమైనటువంటి గురువు గారు, ఎవరైతే విష్ణుపాద పద్మాలను పట్టుకొని ఉంటారో వాళ్ళు ప్రామాణికమైనటువంటి గురువు. అలా కాకుండా ఏదో భౌతికమైనటువంటి కోరికలు తీర్చేటువంటి, లేకపోతే మంత్రాలు సిద్ధుల్ని ఉపయోగించేసి మనకి ఏదో విచిత్రమైనటువంటి విన్యాసాలను చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నిజమైనటువంటి గురువులు కారు. ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలని పట్టుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే గురువులు. వాళ్ళకి దారి తెలుసు, భగవద్ధామానికి వెళ్ళే దారి. కాబట్టి వాళ్ళని పట్టుకుంటే మనము కూడా ఆ దారిని మనం తెలుసుకోగలుగుతాం. బహుకృచ్ఛ్రాధిగతం సాక్షాత్ పరమ పురుషారాధన లక్షణో యో అసౌ ధర్మస్థం తు సాంపరాయ ఉదాహరంతి
धर्म्यं धनं धर्मणां स्पर्शन श्रवणास्वाधनावद्राणां संकल्प व्यवसाय गृह ग्राम्योपभोगेन कुनाधास्याजितात्मनो यता सार्धस्य विलुम्पन्ति ఓకే ప్రభుజీ. భవారణ్యమునందు అనియంత్రిత ఇంద్రియములు దోపిగాండ్రను పోలును. బద్ధజీవుడు కృష్ణ భక్తి భావన పురోగతికై కొంత ధనమును సంపాదించినను అనియంత్రిత ఇంద్రియములు భోగము ద్వారా అతని ధనము కొల్లగొట్టును. దర్శనము ఆగ్రహణము ఆస్వాదనము స్పర్శనము శ్రవణము సంకల్పము కోరిక అను వాని కొరకు అనవసరముగా ధనమును వ్యయమనర్ప చేయును. కనుక ఇంద్రియములు నిక్కముగా చోరులే. ఆ ప్రకారము జీవుడు ఇంద్రియములను సంతృప్తిపరచుటకు సమ్మతించి తన ధనమంతయు వ్యయము కావించును. ఆ ధనము నిజమునకు ధర్మాచరణమునకే సంపాదింపబడినను చోరుల వంటి ఇంద్రియములచే హరించబడును. సో ఏవైతే ఇంద్రియాల సుఖం కోసం మనం ఏదైతే కర్మలు చేస్తామో ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు మనం ఎంతో ధనాన్ని ఎందుకు మనం సంపాదిస్తాము అంటే మనకున్నటువంటి ఇంద్రియాలను తృప్తిపరచుకోవడం కోసం. సో అంటే ఏం చేస్తున్నట్టు, మనం సంపాదించినటువంటి ధనం మొత్తాన్ని కూడా ఇంద్రియాలు కొల్లగొడుతూ ఉన్నాయి. కాబట్టి ఇంద్రియాలను చోరులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయి, ఎంత ఎక్కువగా ఎంజాయ్ చేసినా కానీ ఇంకా కావాలి అంటాయి. సో ఇంకా కావాలి అన్నప్పుడు ఇంకా ఎక్కువగా సంపాదించాలి, ఇంకా ఎక్కువగా కష్టపడాలి, ఇంకా ఎక్కువగా మనము ధనార్జన చేయాలి అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా ధనం అంతా కూడా మనము ఇంద్రియ సుఖం కోసం వ్యయం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ధర్మాచరణకి మనం సంపాదించేది ధర్మాచరణ కోసమే అయినా కానీ మన ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనము ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి చోరులాగా మనల్ని హరించి వేస్తున్నాయి, మన ధనాన్ని హరించి వేస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. భాష్యముపై శ్రీల ప్రభువాది, పూర్వ జన్మార్జిత విద్య పూర్వ జన్మార్జితం ధనం అనే అగ్రే ధావతి ధావతి అని చెప్పబడినది. వర్ణాశ్రమ ధర్మపాలన ద్వారా మనుషుడు భౌతిక జగత్తులో శ్రేష్టముకు స్థానమును బడయుచుండును. మనిషి ధనవంతుడు కావచ్చును, విద్యావంతుడు కావచ్చును, సుందరుడు కావచ్చును, లేదా ఉన్నత జన్మను కలిగిన వాడు కావచ్చును. ఇవన్నీ కేవలము కృష్ణ భక్తి భావన పురోగతికి మాత్రమే ఉద్దేశింపబడినవి ప్రతి ఒక్కడు తెలుసుకొనవలెను. కానీ దురదృష్టవశాత్తు మనుషుడు తప్పుదారి పట్టినప్పుడు తన ఉన్నత స్థానమును ఇంద్రియ భోగార్థము వ్యర్థపరచును. కనుకనే అనియంత్రిత ఇంద్రియములు చోరులుగా భావింపబడినవి. ధర్మాచరణము ద్వారా మనుషుడు పొందిన శ్రేష్టమగు స్థితి చోరుల వంటి ఇంద్రియములచే వ్యర్థమగును. వర్ణాశ్రమ ధర్మమును అనుసరించి చేసే ధర్మాచరణముచే మనుషునికి సౌఖ్యకరమగు స్థానము లభించగలదు. ఇప్పుడు అతడు ఆ సంపత్తులను కృష్ణ భావనను మరింత పురోగమింపచేసుకున్నటకు ఉపయోగించుకొనవచ్చును. భౌతిక జగత్తునందు లభించేటి ధనమును సదవకాశమును ఇంద్రియ భోగమునందు వృధాపరచరాదని ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలెను. కృష్ణ భక్తి భావన పురోగతికి అవి ఉద్దేశింపబడినవి. కనుకనే ఒక నిర్దిష్టమగు విధానము ద్వారా మనస్సును పంచ జ్ఞానేంద్రియములను నియంత్రించేటి పద్ధతిని కృష్ణ చైతన్యోద్యమము జనులకు బోధించుచున్నది. దాని కొరకు జనులు కొద్దిపాటి తపస్సును ఆచరించవలసి ఉండును. నియమబద్ధమగు భక్తిమయ జీవనమునకు తప్ప అవ్య ప్రయోజనార్థము ధనమును వృధాపరపరాదు. నయనములు అందమైన వాణిని చూడగోరును. కనుక ధనమును ఆలయమునందలి శ్రీ విగ్రహమును అలంకరించుటలో వాడవలను. అదే విధముగా నాలుక రుచికరమైన ఆహార పదార్థములను గోరును. వాటిని తెచ్చి భగవంతునకు నైవేద్యము పెట్టవలను. భగవదర్పితము పుష్పముల సుగంధమును ఆగ్రాణించుటయందు నాసికను వాడవచ్చును.
హరే కృష్ణ మహామంత్రమును వినుట యందు కర్ణములను ఉపయోగించవచ్చును. ఈ ప్రకారము ఇంద్రియములను నియమపరిచి కృష్ణ భక్తి భావన పురోగతిలో వాణిని ఉపయోగించవచ్చును. అంతటా అక్రమ సంబంధము, మాంసభక్షణము, మత్తు పదార్థ స్వీకారము, జూదము వంటి ఇంద్రియ భోగ కార్యములు నశించి మనిషిని మహోన్నతమగు స్థితి చెడకుండును. కార్లలో విలాసముగా తిరుగుచు, నైట్ క్లబ్లలో కాలము గడుపుచు, లేదా హోటళ్లలో నానా తినుబండారములు తినుచు మనిషి ఈ భౌతిక జగత్తులో తన ఐశ్వర్యయుతమగు స్థానమును నష్టపరుచుకును. బద్ధజీవుడు అతి కష్టముతో సంపాదించిన సంపత్తులను ఇంద్రియములు ఈ ప్రకారము హరించివేయును. హరే కృష్ణ. ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో వాటి గురించి చెప్తున్నారు. సో ఏదైతే ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాల సుఖం కోసం మనం చేస్తున్నటువంటి కర్మలన్నింటి గురించి కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఈ ఇంద్రియాలు అనేటువంటివి యాక్చువల్ గా ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే భగవంతుడి సేవ కోసం ఇవ్వబడ్డాయి. కానీ ఇంద్రియాలను భగవత్ సేవలో ఉపయోగించుకోకుండా మన తృప్తి కోసం ఉపయోగించుకోవడం అనేటువంటిది మొదటి తప్పు. రెండవది, మనం ఏదైతే మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో మనం ఏదైతే సంపాదిస్తున్నామో, ధనాన్ని ఆర్జిస్తున్నాము, ఆ ధనాన్ని కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి. కానీ ఆ ధనాన్ని ఏం చేస్తున్నాం మనం? ఇంద్రియాల యొక్క సేవలో ఉపయోగిస్తున్నాం. అది కూడా మనం చేస్తున్నటువంటి తప్పు. సో అలా కాకుండా మనం ధనాన్ని అయినా సరే ఇంద్రియాలైనా సరే భగవత్ సేవలో కనుక వాడగలిగితే, అంటే కళ్ళతోటి, ముక్కుతోటి, నోటితోటి, చెవులతోటి, అన్నిటితోటి కూడా మనం భగవత్ సేవనే కనుక చేయగలిగితే అది సరి అయినటువంటి మార్గం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ జీవితం అనేటువంటిది ఏదైతే ఉందో, మానవ జీవితం అనేటువంటిది, ఇది సరిగా ఉపయోగించినట్లు అవుతుంది. మనకున్నటువంటి ధనాన్ని, మనకున్నటువంటి ఇంద్రియాలని భగవత్ సేవలో ఉపయోగించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే మనకి ఈ యొక్క ఇంద్రియాలు ఇవి ఇవ్వబడ్డాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అలా కాకుండా మనం అనేక రకమైనటువంటి విలాసాల కోసం బయట తిరుగుతూ అనేక రకమైనటువంటి ఎంజాయ్మెంట్లు చేయటం కోసం కాదు. అందుకని మనము గురువుని ఆశ్రయించి ఇంద్రియాలను ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుని సరి అంటే ఇంద్రియాలు మనల్ని మన యొక్క నిజ ఐశ్వర్యాన్ని దొంగిలించే విధంగా కాకుండా మనం చాలా జాగ్రత్తగా ఇంద్రియాలను వాడాలి. అది మనకి ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేస్తుంది. అతచాయత్ర కౌటుంబిక తారాపత్య ధయో నామ్నా కుటుంబినా ఉరణకవత్ సంరక్ష్యమాణాం మిషతో అపి హరంతి హరే కృష్ణ ప్రభుజీ. రాజా భార్యాపుత్రులదు పేరిట చలామణి అయ్యడి కుటుంబ సభ్యులు నిజమునకు పెద్ద పులులు నక్కల వల వివరించుతు గొర్రెల కాపరి తన మందను శక్తానుసారము కాపాడుటకు ప్రయత్నించినను పెద్ద పులులు తోడేళ్లు వంటివి వాటిని బలవంతంగా హరించును. అదే విధంగా కృపాణుడు ఎంత జాగ్రత్తగా తన ధనమును కాపాడినను అప్రమత్తముగా ఉన్నను కుటుంబ సభ్యులు దానిని బలవంతంగా హరింతురు. భాష్యం దీన్కా దాకిని రాత్కా భాగిని పాలక్ రహో చూసే అని ఒక హిందీ కవి గానము చేశాను. పగటిపూట భార్య మంత్రగత్తితో పోల్చబడగా రాత్రి ఆడపుడితో పోల్చబడినది. రేయింబవళ్ళు భర్త యొక్క రక్తాన్ని పానము చేయుటయే ఆమె కార్యము. పగటిపూట ఎన్నో కుటుంబ ఖర్చులు జరిగిపోవుచుండును. దాని కొరకు భర్త చెమటోర్చి సంపాదించిన ధనమంతయు వ్యయమగును. ఇక రాత్రి ఎందు మైదన సుఖములో అతడు వీర్య రూపమున రక్తమును ఒసగును. ఈ ప్రకారము భార్య రేయింబవళ్ళు అతని రక్తమును పీల్చివేయును. అయినను
వెర్రి పట్టిన వాడై అతడు ఆమెను జాగ్రత్తగా పోషించుట ఎందే తలమునకులై ఉండును. అదే విధముగా సంతానము కూడా పెద్ద పులులు, తోడేళ్లు, నక్కల వంటి వారే. కాపరివాడు అప్రమత్తముగా ఉన్నను పెద్ద పులుల వంటివి గొర్రె పిల్లలను హరించినట్లు ధన వ్యవహారములను తండ్రియే స్వయముగా చూచుచున్నాను. సంతానమును దానిని హరించి వేయును. కనుక కుటుంబ సభ్యులు భార్య పుత్రుల పేరిట పిలువబడినను నిజమునకు వారు చోరులే. హరే కృష్ణ ప్రభుజీ. సో ఏ విధంగా మనము ఈ భౌతిక లోకంలో ఇరుక్కుపోతున్నాము అని అంటే భార్య పిల్లలు అనేటువంటి ఈ సంసారం వలన, ఈ సంసార బంధాల వలన మనము ఈ భౌతిక లోకంలో ఇరుక్కుపోతున్నాము. సో ఈ భార్య పిల్లల్ని తోడేళ్లతోటి, పెద్ద పులులతోటి పోల్చడం అనేటువంటిది జరిగింది. సో ఏ విధంగా అయితే అంటే యాక్చువల్గా ఈ గృహస్థ జీవనం అనేటువంటి దాని గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ తోడేళ్లతోటి భౌతికంగా ఏ విధంగా అయితే ఈ తోడేళ్లు పెద్ద పుల్లు ఏ విధంగా అయితే పీక్కు తింటాయో ఆ విధంగా గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా భక్తి యోగంలో లేకపోతే ఏ విధంగా నాశనం అయిపోతుంది అనేటువంటిది మనకి అర్థమవుతుంది. అంటే భక్తి యోగంలో గృహస్థ జీవనాన్ని ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఇలాంటివన్నీ ఏమి ఉందన్నమాట. అంటే మనకి చాలా మంది సీనియర్ భక్తులు, మనకి ప్రభుపాద శిష్యులు చాలా మంది కూడా గృహస్థ జీవనం ఎలా ఉండాలి, గృహస్థ జీవనంలో అంటే ఒక వ్యక్తి భార్యతోటి రిలేషన్ ఎలా ఉంచాలి, భార్యతోటి మనము గృహస్థ జీవనంలో ఉండద్దని రాయలేదు అక్కడ ఏమి లేదు అంటే నీకు భార్యాపిల్లలు ఉండకూడదని రాయలేదు. కానీ గృహస్థ జీవనంలో ఉంటే ఏ విధంగా మనం మన యొక్క జీవితాన్ని భక్తి యోగంలో ఉంచుకుంటూ మన భార్యకి పిల్లలకి ఏ విధంగా వాళ్ళని తృప్తిపరుస్తూ కూడా మనము భౌతికంగా బంధింపబడకుండా ఉండడం ఎలా అనేటువంటి మార్గాన్ని తెలియచేసే విధంగా అనేక గ్రంథాలు అనేటువంటి మన పరంపరలో ఉన్నటువంటి గురువులు, మన మన పరంపరలో ఉన్నటువంటి సీనియర్ డివోటీస్ కూడా రాయటం అనేటువంటిది జరిగింది. సో వాటిని చదివితే మనకి యాక్చువల్గా పిల్లల్ని ఎలా కనాలి, భార్యతో ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి అనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి భౌతిక బంధనాల్లో ఇరుక్కోకుండానే మనం భౌతిక జీవనంలో ఉండొచ్చు, అలానే మనం భగవత్సేవగా మన భౌతిక బంధనాలను కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఆ విధంగా మనకి ఎలా ఉండాలో మనకి తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మామూలుగా అలా లేకపోతే ఏ విధంగా ఈ భౌతిక బంధనాలు మనల్ని ఇక్కడ బంధిస్తాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఈ శ్లోకంలో ప్రతిపాదన వల్ల చాలా ఘాటైనటువంటి మాటలతో మాట్లాడటం జరిగింది. యదాహెను వత్సరం క్షేత్రం పునరేవావ వనకాలే గుల్మతృణ వీరుద్ధిర్గ కర్మక్షేత్రం యస్మిన్నహి కర్మాణ్యుత్సీదంతి యదయం హరే కృష్ణ ప్రభుజీ. ప్రతి సంవత్సరము కర్షకుడు పొలమును దున్ని కలుపునకు పూర్తిగా తీసివేయను, అయినను వాని బీజం లచ్చటనే ఉండి పూర్తిగా దగ్ధము కానందున పొలము నాట్లు వేసినప్పుడు తిరిగి వృద్ధి చెందును. పొలమును దున్నినప్పటికీ అవి దట్టముగా పెరుగునిచే ఉండును. అదే విధముగా గృహస్థాశ్రమము కామ్యకర్ణ క్షేత్రం వంటిది. గృహస్థ జీవన భోగవాంఛన పూర్తిగా దగ్ధము కానంత వరకు అది మరల మరలా పెరుగుచునే ఉండును. కర్పూరము తీసివేసినను కర్పూర పాత్ర గంధమునే కలిగి ఉన్నట్లు వాంఛాభేదం నశించినంత వరకు కామ్యకర్మలు నశింపవు. భాష్యం కూడా చదవమంటారు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము
కోరికలన్నీ శ్రీకృష్ణు సేవలోనికి మారనంత వరకు మనుజుడు సన్యాసాశ్రమను సేకరించినప్పటికి గృహవాంచ కొనసాగించనే ఇండును. మా సమస్త యందు కొన్ని మాటలు కొందరు ఏదో ఉద్రేకముతో సన్యాసాశ్రమం సేకరించినప్పటికి కోరికలు పూర్తిగా భస్మీపటము కానందని తిరిగి సంసారం ప్రవేశించుచుందురు. పేరు గౌరవము నశించినప్పటికి అట్టి కార్యం నాకు వారు పాల్పడుదురు. భక్తితో కృష్ణ సేవ యందు పూర్తిగా నెలకొనినప్పుడు అట్టి ప్రబలము కోరికలు భస్మీపటలము కాగలవు. హరే కృష్ణ ప్రభు దండవత ప్రణామము. హరే కృష్ణ. సో మంచి కంపారిజన్ తోటి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి అర్థమయ్యేలాగా చెప్పడం కోసం. ఏ విధంగా అయితే కలుపు మొక్కల్ని ఎన్నిసార్లు తీసేసి మళ్ళీ కొత్తగా పొలంలో మనం పంటని నాటినా కానీ మరి అసలైన మొక్కలతో పాటు కలుపు మొక్కలు కూడా మళ్ళీ తిరిగి పెరుగుతూనే ఉంటాయి. ఎందుకు అంటే దాని బీజం ఏదైతే ఉంటుందో ఆ బీజం భూమిలోనే ఉంటుంది. సో కలుపు మొక్కల యొక్క బీజం ఏదైతే ఉంటుందో ఆ బీజం అనేటువంటిది భూమిలోనే ఉంటుంది కాబట్టి అది పోనంత వరకు కలుపు మొక్కలు వస్తూనే ఉంటాయి కదా. సో ఆ విధంగానే ఈ యొక్క గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి కామ్యకర్మలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ కామ్యకర్మలు చేస్తున్నది ఎందుకు అంటే భోగవాంఛను తీర్చుకోవడం కోసం. సో ఎన్ని రకాలుగా కోరికలు తీర్చుకున్నా కానీ కొత్త కోరికలు ఉద్భవిస్తూనే ఉంటాయి. అలా అని భౌతిక అదే సారీ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా కోరికలు రహితం అయ్యేంత వరకు కోరికలు పెరుగుతూనే ఉంటాయి. కలుపు మొక్కలు పెరిగినట్టు పెరుగుతూనే ఉంటాయి. మరలా మరలా మళ్ళీ కోరికలను తీర్చుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ ఇంకా చేస్తూ ఉంటాడు. అంటే దీన్ని ఎలా ఉపమానంతో చెప్తున్నారు అని అంటే మనం ఒక కర్పూరంని వెలిగించినప్పుడు కర్పూరం యొక్క వాసన ఆ కర్పూరం ఏ గిన్నెలో అయితే పెడతామో ఆ గిన్నెలో అలానే ఉండిపోతుంది. కర్పూరాన్ని తీసేసినా కానీ ఏ కర్పూరం ఏ గిన్నెలో పెడతామో ఆ గిన్నెకి కర్పూరం వాసన వచ్చేస్తుంది. ఆ విధంగా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనము ఎంత కోరికలను తీసేసినా కానీ ఓ కోరికల యొక్క పూర్తిగా నశించడం అనేటువంటిది జరగదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి కోరికలన్నింటినీ కూడా మనం లేకుండా చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. మనం ఏదో అనుకుంటాం, నేను సన్యాసం తీసుకున్నానండి నా కోరికలన్నీ తీరిపోయాయి అందుకనే నేను సన్యాసం తీసుకున్నానండి, సన్యాసాశ్రమం తీసుకోవడం వల్ల నేను అత్యుత్తమమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాను, నేను గొప్పగా సాధించేస్తాను ఆధ్యాత్మికంగా అని చెప్పేసి అనుకునేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకు అని అంటే కోరికలు తీరడం అనేటువంటిది సాధ్యం కాదు. సన్యాసికి కూడా కోరికలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ కోరికలని కృష్ణుడు సేవలోకి గనక మారుస్తామో అప్పుడు కోరికలు ఉండి కూడా సన్యాసి తీసుకున్న దాంతో సమానం. అంటే మనకి ఏదో తినాలని ఉంది, ఏదో చెయ్యాలని ఉంది, కానీ కృష్ణుడికి అర్పించి తీసుకోవడం వల్ల, కృష్ణుడికి భక్తిగా భక్తితోటి కృష్ణుడికి ప్రేమతోటి కృష్ణుడికి అర్పించి దాన్ని తీసుకోవడం వల్ల అప్పుడు అది ఆ కోరికతో మనకు కోరిక ఉన్నా కానీ అది ఆధ్యాత్మికం. ఓకే. సో మనకేదో పెద్ద బంగ్లాలో ఉండాలని ఉంది, సో మంచి సుఖంగా ఉన్నటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి ఇంట్లో ఉండాలని ఉంది. మన ఇంట్లో కనుక భగవంతుడి యొక్క విగ్రహాన్ని కనుక ప్రతిష్ఠించినట్లయితే అప్పుడు అది మన ఇల్లు కాదు, అది భగవంతుడి ఇల్లు అయిపోతుంది. భగవంతుడి ఇంట్లో మనం ఉంటున్నట్టు అవుతుంది. సో ఆ విధంగా అందుకని ప్రతి ఇంట్లో కూడా మందిరం ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఇంట్లో మనం ఏం చేస్తామండి, మనం ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము కానీ మందిరాన్ని మాత్రం ఇంతే చేస్తాం, ఒక చిన్న గూడు లాగా తయారు చేసి అందులో దేవుడి ఫోటో పెట్టేస్తాం. యాక్చువల్గా మనం భగవంతుణ్ణి ఏ విధంగా మనం 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 ఒక్కొక్క మన కొడుకు ఒక రూము, కూతురుకు ఒక రూము, మనకు ఒక రూము, గెస్టులకు ఒక రూము, వచ్చిన వాళ్ళు కూర్చోడానికి ఒక రూము, ఇన్ని రకాల ఏర్పాట్లు మనం చేస్తాం కానీ దేవుడికి మాత్రం ఒక రూమ్ చేయం కదండి. సో అది మనకున్నటువంటి మనకి భగవంతుడి కోసం మనం ఏమీ చెయ్యం. ఎప్పుడైతే మనము భగవత్ సేవలో మనం కనుక చేస్తాం ఇదంతా, అంటే ముందు మనం ఇంట్లో మన రూమ్ కోసం మన పిల్లల రూమ్ కోసం ప్లాన్ చేయడానికంటే ముందు కన్స్ట్రక్షన్ చేయక ముందే మనం ప్లాన్లోనే భగవంతుడు రూమ్ ముందు ప్లాన్ చేసిన తర్వాత భగవంతుడు ఏ దిక్కులో ఉండాలి, ఎక్కడ ఉండాలి భగవంతుడు అనేటువంటి విషయం ప్లాన్ చేసిన తర్వాత తర్వాత మిగిలినటువంటి ప్రదేశాన్ని మిగిలినటువంటి ప్రాంతంలో ఏ విధంగా రూమ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి అని మనం ప్లాన్ చేసినట్లయితే అప్పుడు మన ఇల్లు ఆధ్యాత్మికమైనటువంటి నిలయం అవుతుంది, భగవంతుడి యొక్క నిలయం అవుతుంది, భగవంతుడి యొక్క దేవస్థానంగా మారిపోతుంది మన ఇల్లు. సో అలా మనం ఒకవేళ మనం ఉన్నటువంటి భౌతిక కోరికలను కూడా భగవత్ సేవలా కనుక మార్చుకోగలిగినప్పుడు అప్పుడు మనకి కోరికలు ఉండి కూడా మనము భగవంతుణ్ణి పొందేటువంటి అవకాశం ఉంటుంది, ముక్తిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే కనుక కోరికల్ని తీసేయటం అనేటువంటిది సాధ్యం కాదు. కోరికల్ని మార్చుకోవాలి, ఒకదాని మీద నుంచి ఇంకొక దాని మీదకి మార్చాలి కోరికల్ని. ఓకే, అబ్బా మాతాజీ 5వ శ్లోకం నుంచి రేపు చదువుదాం మళ్ళీ. ఓకే, కమిషన్ మాతాజీ ఒకసారి సమరీ చేస్తారా? ప్రభుజీ
ప్రభుజీ మనం ఇవాళ మనల్ని మనం ఏ విధంగా కాపాడు అంటే భౌతిక కోరి భౌతిక జగత్తులో భౌతికత కోసం కోరికలు కోసం చాలా తప్పులు జరుగుతున్నాయి. ఈ భౌతిక సుఖాల కోసం భౌతిక జగత్తు కోసమే మోసాలన్నీ కూడా జరుగుతున్నాయని తెలుసుకున్నాము. అంతేకాకుండా కుహునా భక్తుల గురించి వాళ్ళ సాంగత్యం గురించి మనం తప్పించుకుంటే చాలా మంచిది అని. అదేవిధంగా ఇంకా మనకి సుఖదేవ్ గోస్వామి ఇంకా ఏం చెప్తున్నాడంటే అడవిలలో మనం తిరుగుతున్నప్పుడు లోతుగా లోపలికి ఇంకా వెళ్తూ ఉంటాము. అంటే అది మాయ ప్రభావం వల్ల మనము ఈ భౌతిక లోకంలో భౌతికంగానే ఇంకా ఇంకా మనకి అవసరాలు కావాలి, ఇంకా మన కోరికలు తీరాలి, ఇంకా అన్న భ్రమలోనే మనం ఉండిపోతూ ఉంటాము. ఇవన్నీ ఎందుకు ఉంటాం ఈ విధంగా అంటే కేవలము మన మన మీద ఉన్నటువంటి మాయ ప్రభావం వల్లనే మనం ఈ భౌతిక లోకంలో ఈ విధంగా చిక్కుకొని పోతూ ఉన్నాము అని. అదేవిధంగా ఏ విధంగా అయితే ఒక మల్లెపూ దండ చుట్టూ భ్రమరాలు తిరుగుతూ ఉంటాయి అంటే శుద్ధ భక్తుల దగ్గర అవి భ్రమరాలను ఇక్కడ శుద్ధ భక్తులతో పోల్చడం జరిగింది. అయితే మనం ఎప్పుడు శుద్ధ భక్తుల దగ్గరికి వెళ్ళాలి, ఆ అలాంటి శుద్ధ భక్తుల సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని, అదే భౌతిక లోకంలో ఇవి ఉండట్లేదు కానీ ఇలా ఉంటే చాలా మంచిగా ఉంటుందని తెలుసుకున్నాము. భక్తి అనేది కేవలము మనకి కృష్ణ చైతన్య ఉద్యమంతోనూ మళ్ళీ అదే విధంగా గురు పరంపరలో మనకి ఇక్కడ లభిస్తుంది, ఇక్కడ సాధ్యమవుతుంది, దాన్ని మనం అందరం ఉపయోగించుకోవాలి అనేది కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా ధనాన్ని ఇంద్రియ తృప్తి కోసం మనం వాడుతున్నాము, అయితే ఇంద్రియాలను ఇక్కడ చోరులుగా వర్ణించడం జరిగింది. అంటే ఇంకా ఇంకా ధనం కావాలి, ధనం కావాలి, ధన సంపత్తు కావాలి అని మనం అందరం వాటి వెనుక ఉంటున్నాం కాబట్టి ఇంద్రియాలను ఆ విధంగా తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఇంద్రియాలను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే ఇంద్రియాలను కేవలం భగవంతుని సేవకు మాత్రమే ఉపయోగించుకోవాలి కానీ మన కోరికల కోసం మాత్రం ఉపయోగించుకోకూడదు అని తెలుసుకున్నాము. ధనాన్ని ఇంద్రియ సేవకు ఏ విధంగా ఉపయోగిస్తే అది మంచిది కాదు అని. అంతేవిధంగా ఇంకా గురువును ఆశ్రయించి మనము ఈ ఇంద్రియాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా తెలుసుకుంటే మంచిది అని మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ నిత్య జీవితంలో పురుషుడు ఏ విధంగా ధన ఆర్జనను సంపాదించడం దాన్ని తోడేళ్లతో పులులతో పోల్చారంటే ప్రాబ్లమ్స్ ఆ విధంగా వస్తూ ఉన్నాయి అని. అంటే ప్రభుజీ ఇక్కడ ఒక మాట నేను యాడ్ చేయాలనుకుంటున్నాను, ఇది కరెక్టే ప్రభుజీ, అంటే ఇక్కడ ఆడ మొగ అని తేడా లేకుండా ఇంట్లో ఎవరో ఒకరు కష్టపడి పనిచేస్తూ అదే జీవిత లక్ష్యము పిల్లల్ని పోషించడము పిల్లల్ని కనడమనే అనుకుంటున్నారు కరెక్టే, కానీ అందులో వాళ్ళు దైవాన్ని చేర్చడము దైవానికి సంబంధించిందే ఇది అని మాత్రం ఎవ్వరు అనుకోకుండా భౌతిక లోకంలో కొట్టుకొని పోతున్నాం ప్రభుజీ. ఇది ఒక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను. అదేవిధంగా ఇంకా కోరికలు అన్ని ఎవ్వరికి తీరవు, ఎప్పుడు కోరికలే ఉంటాయి, కానీ ఆ కోరికలను మనము కృష్ణుని కోసమని చేసుకుంటే చాలా మంచిది అనుకున్నాము. అదేవిధంగా భగవంత్ మనము ఎప్పుడు చాలా సూక్ష్మంగానే ఆలోచిస్తూ ఉంటాము, మనము మన ఇల్లు మన పిల్లలు అని, కానీ భగవంతుని కోసం ఒక ప్రత్యేకంగా గది కానీ భగవంతుడి కోసం సపరేట్గా చేయాలి అని ఆలోచించరు. అందుకే ఇప్పటి నుండి మనం అలా చేస్తే చాలా మంచిది అనుకున్నాము. ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను ప్రభుజీ, ఇక్కడ కర్ణాటకలో చిన్న చిన్న ఇండ్లు రెంట్కున్న వాళ్ళు కూడా దేవుడి కోసం ఒక రూమ్ కడతారు ప్రభుజీ. అయితే నేను ఆంధ్ర తెలంగాణలో అవి చూడడం చాలా చూడలేదు అసలు, అక్కడ కర్ణాటకలో మాత్రము చాలా మంచిగా అనిపిస్తుంది ప్రభుజీ. ఎవరి ఇంట్లో చూడండి ఒక చిన్న రూమ్ అయినా దేవుడి రూమ్ ఉంటుంది ప్రభుజీ, ఒకటి సపరేట్ గా పెట్టి ఉన్నారు. కాకపోతే నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను వీళ్ళకి ఎంత భక్తి ఉంది అని. కాకపోతే వాళ్ళు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి స్వీకరించడము మనం చెప్పడము శ్రీ చైతన్య ఉద్యమం గురించి వాళ్ళకి తెలియజేస్తే తప్పకుండా ఏదైనా వాళ్ళు ఈ భౌతిక లోకంలో కొట్టుకొని పోకుండా ఉంటుంది ప్రభుజీ అనేసి అనుకున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.